అనసూయ రష్మి ఈ ఇద్దరు బుల్లితెర హాట్ యాంకర్లుగా పాపులర్ అయిన వారే. అప్పటి వరకు సుమా లాంటి వారు ట్రెడిషనల్ గా ఉంటే అనసూయ రష్మిలు దాన్ని బ్రేక్ చేశారు. పొట్టి బట్టలతో ఈ హాట్ బ్యూటీస్ బుల్లితెరను హీటెక్కించారు. ఎంతగా అంటే హీరోయిన్ల రేంజ్ లో ఈ ఇద్దరు పాపులర్ అయ్యారు. దాంతో ఈ ఇద్దరికి ఆటోమేటిక్ గా మూవీ ఆఫర్లు వచ్చాయి. బుల్లితెర యాంకర్ కాకముందు రష్మి సినిమాల్లో చేసి సక్సెస్ కాలేకపోయింది. తరువాత గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు చేస్తే అనసూయ మాత్రం సెలెక్టివ్ గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ డిమాండ్ క్రియేట్ చేసుకుంటోంది. రష్మి మాత్రం సరైన ప్లానింగ్ లేక చిన్న చిన్న సినిమాలు చేసి ఉన్న డిమాండ్ అంతా పోగొట్టుకుంటుంది. దాంతో ఇక రష్మి బుల్లితెరకే అంకితమయ్యేలా కనిపిస్తోంది.